హలో. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? నానా ఆర్య, ఎక్కడి నుంచి? హలో హలో, పెదవు ఫోన్. ఆర్యన్, మళ్ళీ కట్ అయిపోయింది. రే నానా, మళ్ళీ కట్ అయిపోయింది. ఏమిటండి ఆ పరుగులు? అబ్బాయి ఫోన్ చేస్తున్నాడే, ఎత్తే లోపు కట్ అవుతుంది, వెళ్ళాలని సరిగ్గా లేవు. ఈ ఫోన్ ఎక్కడా? మీ సెల్లు. సెల్ ఎక్కడా? మీ జేబులో అండి. జేబు ఎక్కడా? అబ్బా మీ చొక్కా మీద అండి. చొక్కా ఎక్కడే? అబ్బా మీ ఒంటి మీద. హలో. హాయ్ డాడ్. సారీ రా, ఏ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఎత్తగానే కట్ అయిపోతుంది. మరి నేను కట్ చేస్తుంటే కట్ అవదా? నువ్వు కట్ చేస్తున్నావా? దేనికి? నీ కొలెస్ట్రాల్ తగ్గిద్దామని ఈ మధ్య నువ్వు వాకింగ్లు జాగింగ్లు మానేసి బెలూన్లా తయారై ఉంటగా. మీ అమ్మ చెప్పిందా? కాదు, మీ ఆవిడే చెప్పింది. అందుకే ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేస్తూ అక్కడ నీ చేత చేయించా. అయితే రేపటి నుంచి పడుకునే ముందు ఫోన్ తీసి పక్కన పడేస్తా. నువ్వు పక్కన పడేస్తే నేను నీ పక్కకు వచ్చి లేపుతాగా? అమెరికాలో ఉన్న నువ్వు ఇండియాలో ఉన్న నన్ను ఎలా లేపుతావు బాబు? నేను ఇండియా వచ్చేస్తాను కదా తండ్రి. నిజమా? ఎప్పుడ్రా? రేపు మార్నింగ్ ఫ్లైట్ కి. కార్ తీసుకురా, ఎయిర్పోర్ట్ కి అమ్మని కూడా తీసుకురా. ఓకే, నా కొడుకు వచ్చేస్తాడు. ఏంటి వీడు, ఇంటర్నెట్ లో ఫోటో చూసి ఈమెయిల్ లో ప్రొసీడ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడా? థాంక్ యూ ఫర్ హార్టీ వెల్కమ్ డార్లింగ్. ఎవరండి మీరు? ఐఎమ్ ఆర్యన్ రాజేష్, ఎంబీఏ పూర్తి చేసుకుని ఇప్పుడే స్టేట్స్ నుంచి వస్తున్నాను. అయితే మాత్రం అలా వాటేసుకున్నారేంటి? ఏ పర్ఫెక్షన్ లేదా? అయితే మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ వాటేసుకోమని కాదు, ఎందుకు వాటేసుకున్నారని. నన్ను చూసి మీరేగా చెయ్యి ఊపుతూ పువ్వు చూపించారు. నేను పువ్వు చూపించింది, చెయ్యి ఊపింది మిమ్మల్ని చూసి కాదు, మా ఆంటీని చూసి. ఓ ఐఎమ్ సారీ. బై ద బై, మీరు ఫ్రీయేనా? దేనికి? ఫ్రీగా ఉంటే సరదాగా ప్రేమించుకుని బోర్ కొట్టాక తీరిగ్గా పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నారేంటి? ఎవరన్నా అడిగి చెప్పాలా? అవును. ఎవరిని? మా వారిని. మీరు మ్యారీడా? క్యారీడ్ కూడా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం తొందరపడ్డాను. నో ప్రాబ్లం, నేను జాగ్రత్తగానే ఉన్నా. థ్యాంక్ యూ. ఎవర్రా అమ్మాయి? తెలీదు. తెలియకుండానే వెళ్ళి అలా ఎలా పట్టేసుకున్నావు? చేతులతో. మే కాడతో అనుకున్నాను. చోకులొద్దు, తండ్రిగా సీరియస్గా అడుగుతున్నాను. ఎవరా అమ్మాయి? నీకు సెటప్ చేద్దాం అనుకున్నాను. ఓహో, మీ అమ్మకు తెలిస్తే చంపేస్తుందిరా బాబు. హలో పితాజీ, సెటప్ చేద్దాం అనుకున్నది నాకు స్టెప్ మదరే కాదు, నీకు కోడలుగా. కోడలుగానా? బాగానే ఉంది కానీ వేస్ట్. పద. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా
ఎయిర్పోర్ట్కి రాగానే నేను చూడాలని నీతో ముద్దు పెట్టించుకోవాలని ఎంత ఆశకు వస్తే రాలేదే. ఎందుకు వస్తుందిరా, 10% కదా. ఇన్నాళ్ళు నాన్నకంటే నీకే నా మీద ప్రేమ ఎక్కువ అనుకున్నా. కాదు, 10% అంతెందుకు, నువ్వు గుమ్మంలోకి వచ్చిన సేపయింది కదా కనీసం. బాబు ఎలా ఉన్నావు, ప్రయాణం బాగా సాగిందా అని నోరు తెచ్చి ఒక్క ముక్క అడిగిందా? ఏంటమ్మా మాట్లాడవు, ఈరోజు శుక్రవారం కదండి, అమ్మగారు మాట్లాడరు. ఏ, మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు అమెరికా వెళ్ళిన దగ్గర నుంచి అమ్మగారు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి మౌనవ్రతం చేస్తున్నారండి. కరెక్ట్గా మీరు ఇవాళే వచ్చారు. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే రేపే ఎల్లుండి వచ్చాను కదమ్మా. వద్దు నాన్న. అదిగో చూసావా, శుక్రవారం మౌనవ్రతం అని బిళ్ళపిచ్చి మధ్యలో మాట్లాడేసింది. దీన్ని బట్టి దేవుడి మీద కూడా 10% ప్రేమే ఉందని నీకు ఈ బాటకి అర్థమైపోయి ఉంటుంది. నోరు ముయ్యండి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నా కొడుకుని క్షేమంగా ఉంచమని ఆ దేవుని ప్రార్థించాను. ఇప్పుడు వాడే వచ్చేసాక ఇక వ్రతాలెందుకు, నా కొడుకుని నేనే కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇప్పుడు తెలిసింది ఎవరిది 10% ఎవరిది 100% అని. తొందరపడి, నాది 10% ప్రేమ అని ఫిక్స్ అయిపోకు. రేపటి నుంచి ఎలాగో మెమ్మ దగ్గరే ఉంటావు కదా, అది వాడు ఎలాగో మాట్లాడదు, ఈ ఒక్కరోజైనా నా దగ్గర ఉంచుకుందామని అలా చెప్పాను రా. ఏడవకు, నైట్ కాల్ షీట్ ఇస్తా, గట్టిగా వాటేసుకుని పడుకుంది. కానీ చాలా థ్యాంక్స్ రా, రోజు మిమ్మల్ని వాటేసుకుని వాటేసుకుని బోర్ కొట్టేసింది. చాలా ఊరుకోండి. నువ్వు రా నానా, ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో నీకు ఇష్టమైన అన్ని చేశాను. హాయ్ శ్రీను. హాయ్ చిట్టి. ఏంట్రా చందాటం వచ్చావు, ఎక్కడే నిలబడి కాలింగ్ బిల్ కొడుతున్నా? రండి. అవును, ఎయిర్పోర్ట్ వస్తానన్నారుగా. ఆఫీస్ అవర్స్ కదా. ఏంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? చచా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్తారు. చదువులకి ఉద్యోగాలు ఎవడిస్తాడరా? చిన్న ఎవడు చేస్తాడు? అవును, బబుల్ గారు ఏమైనా వాడా? ఈ మధ్య ఓసోమొబైల్ లాడ్ అయిపోయాడరా? అసలు ఎక్కడ ఉన్నాడో జాడ కూడా తెలియదు. ఆర్యన్ రాజేష్ గారు ఎవరండి? నేనే. మీకు విపిపిలో ఈ పార్సిల్ వచ్చిందండి. నాకా? ఇంత పెద్ద పార్సిల్? అమెరికా నుంచి వచ్చామని ఎవరో గిఫ్ట్ పంపించుంటారా? 2600 కట్టి ఇక్కడ సంతకం పెట్టి ఈ పార్సిల్ తీసుకోండి. ఏముంది ఇందులో? ఈ మధ్య ఆంత్రాక్స్ పౌడర్ ని ఇలాంటి పార్సిల్స్ ద్వారా పంపిస్తున్నారట. ఊరుకోండి అంకిల్, మిమ్మల్ని ఒక్కరిని చంపడం కోసం ఇంత ఆంత్రాక్స్ పౌడర్ ఎవరైనా వేసేస్తారా? పౌడర్ కవర్ లో వస్తుంది కానీ ఇంత పెద్ద బాక్స్ లో రాదు. ఆంత్రాక్స్ పౌడర్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ బాంబా ఉండొచ్చాయా? అమ్మో బాంబా. అయితే నువ్వు ఇలా రానానా? నువ్వు అంతగా చూడాలనుకుంటే మీ నాన్న ఓపెన్ చేయమంటాని. ఏమండి, వెళ్ళి ఓపెన్ చేయండి. ఏంటి నీకు మెళ్ళో మంగళసూత్రం మరీ అంత వెయిట్ అయిందా? ఇదిగో విపిపి. విపిపి పార్సిల్ పేరు, నా పేరు విపి. ఏదో పీలేవయ్యా, ఈ పార్సిల్ మాకు వద్దుగా వెనక్కి తీసుకో. గాడిదలో లాక్కొచ్చారండి బాబు, మళ్ళా తీసుకుపోవడం నా వల్ల కాదండి. ఈ వల్ల కాకపోతే ఏ ట్యాంక్ పడినానో నిమజ్జనం చేయి. ఆ పని మాత్రం చేయకండి, అసలు నా కీ తాడు చచ్చూరుకుంటారు అంకుల్. లోపలేదో ఆకాశవాణి ఉంది అంకుల్. ఆకాశవాణి కాదు, దూరదర్శనం కాదు, నేను రా. రే, అది మన బబ్బుల్ గారు వాయిస్ రా. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఆర్యన్, హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్. రే, ఇదేంటి ఎలా వచ్చో, ట్రైన్ లో రిజర్వేషన్ దొరకలేదా? ఎవడో 4B పార్సిల్ చేసుంటాలే. కాదా, నువ్వు వస్తున్నావని మా బాబుని ఛార్జీ డబ్బులు అడిగితే లేవన్నాడు రా. ఏం చేయాలో తెలియక అక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా విపిపిలో పంపారు. ఓరి నిన్ను తగలయ్యా, ఎప్పుడు బయలుదేరావు? 3 అయింది. మరి 3 ఫుడ్ అది క్యారేజ్ చేసుకున్నానుగా. ఓహో, మరి 1-2 కార్యక్రమాలు తిన్న తర్వాత గిన్నెలు ఎలాగో ఖాళీ అవుతాయిగా, అందులో ఫిలప్ చేసా. మనం మళ్ళీ నాలకి ఇలా కలుసుకున్నందుకు నా కడుపు నిండిపోయిందిరా. అయితే ప్లేట్ ఇటు ఇచ్చే. ఏదో మాట వరుసుకుంటూ నువ్వేంట్రా బాబు? ఇదిగో కావాల్సినన్ని ఉన్నాయి, అందరు కడుపు నిండా తినండి. ఏరా, మీ అమ్మ నేను ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ మధ్య మా నాన్న మా అమ్మని తిట్టడం మానేశాడరా. ఏం పాపం, ఆవిడ కొట్టడం మొదలెట్టింది కదా. సరే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ముందుగా రామకృష్ణ మఠానికి వెళ్దాం, దాని తర్వాత గుడికి వెళ్దాం. ఏమే, నువ్వు వెళ్ళి అవకాయ పెట్టరా, వేడి చేసి చాలా రోజులు అయింది. అసలు మీరు టీనేజర్సేనా? సడన్ గా ఆట్అవుట్ ఎందుకు వచ్చింది అంకుల్? లేకపోతే ముసలాగా రామకృష్ణ మఠానికి గుడికే విట్రా? వాటి పక్కనే ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజీ ఉన్నాయి అంకుల్. అవన్నీ వేస్ట్, పబ్స్కో డిస్కో టెక్స్కో పెడితే లేటెస్ట్ గెటప్స్ తో హాటెస్ట్ ఫిగర్స్ వస్తారు. తండ్రి, వాటి గురించి నీకెలా తెలుసు? నువ్వు లేవుగా, కాక్షేపంగా రోజుకోసారి ఊరికే అలా వెళ్ళొస్తున్నా, ఎప్పుడన్నా మరీ బోర్ కొడితే ఇంటనే ఉంటున్నా. నీ ఏజ్ కి ఏ లైబ్రరీగా గుడికి వెళ్ళాలి, కానీ అక్కడికి వెళ్ళడం ఏంటి? నన్ను సైట్ చేసి ఏం చెప్తున్నారు అనకాపల్లి అమితాబ్ బచ్చన్ గారు? అబ్బే, ఈ రోజు గుళ్ళో మైకేల్ జాక్సన్ గారు హరికథా కాక్షేపం ఉంది, వెళ్దాం అంటున్నా. అబద్ధం అర్థం ఎందుకు? మేము గుడికి వెళ్దాం అనుకుంటుంటే ఏ డిస్కో తెక్కో పప్పుకు వెళ్ళమంటున్నాడమ్మా. నేను ఎప్పుడు అన్నాను రా? అప్పుడెప్పుడో లే, 10 సెకండ్ల క్రితం. సిగ్గు లేకపోతే సరే,
పిల్లలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పాడు చేస్తారా? అది కాదే, ఇన్నాళ్ళు అమెరికాలో ఉండి వచ్చాడు కదా, వెధవా అలవాట్లు ఏమైనా చేసుకొచ్చాడేమో అని టెస్ట్ చేస్తున్నాను అంతే. కవరింగ్లు వద్దు, మీరు గుడికెళ్ళండి.